సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్. కొత్తపల్లి, కాసిపేట గ్రామాల్లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేసిన ఎంపీపీ మాసాడు శ్రీదేవి. గురువారం నుంచి ప్రారంభమైన రంజాన్ పండుగ దీక్షలు. రుహేతి హిలాల్ కమిటీ ప్రధాన కార్యదర్శి మౌలానా కబుల్ పాపా ఆశా ప్రకటన. ఉప్పల్లో జిహెచ్ఎంసీ చెత్త లారీలను అడ్డుకున్న కాలనీ వాసులు. ఎన్టీపీసీలోని సాయి సేవా సమితిలో కంటి వెలుగు శిక్షణ శిబిరం. కని పీజీ కళాశాలలో కాల్షీట్ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన. అనంతరం ప్రిన్సిపాల్ మీడియాతో కౌన్సిల్ పూర్తి వివరాలు మాట్లాడారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర స్థాయి ప్రతినిధి సభకు వాల్పోస్టర్ విడుదల. ఐపీ ఏరియా సుభద్ర కాలనీ భాగాన్ని నూతన గ్రామ పంచాయతీగా చేయాలని మోకాళ్లపై నిరసన. జమ్మికుంట ఏరియాలో పిల్లలు ఎత్తుకపోయే దొంగలున్నారు. చిన్నపిల్లలు ఒంటరిగా బయటకు రానివ్వకండి. గ్రామస్తుల, పోలీసుల ప్రకటనలు. కని జీఎం కాలనీలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. ఈ సంఘటనపై ఆరా తీస్తున్న వన్ టౌన్ పోలీసులు. ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాన్ని పరిరక్షించుకున్నటకై గిరిజన దళిత సింహగజన సన్నాహక సదస్సుకు సమాయత్తం. అన్నారం మేడిగడ్డ ప్రాజెక్టులో పనిచేసే కార్మికుల ఇండ్లు దగ్ధం. 10 గుడిసెలు, 1 ద్విచక్ర వాహనం దగ్ధం. లక్షల్లో ఆస్తి నష్టం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలో గురువారం రైతు బంధు పథకంలో భాగంగా పెద్దపల్లి ఎంపీ బాలకసుమన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దేవసేన పంపిణీ చేశారు. ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నా, కృష్ణా గోదావరి నదుల నీళ్లు మలుపుతాం, తెలంగాణలోని అన్ని చెరువులు నింపుతాం. గర్రపల్లికి సంబంధించి కూడా మీరు అన్నారు, D86 కాలువ కానీ D89 కాలువలకు కానీ నేను ఇందాక చెప్పినటువంటి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు వస్తాయి. మీరు ఇంకో ప్రతిపాదన ఎమ్మెల్యే గారు పెట్టినారు, గౌరవ కలెక్టర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇరుకుల నుంచి ఒక లింక్ తీసుకొస్తే గర్రపల్లి చెరువు నిండుతుంది అంటున్నారు. దానికి సంబంధించి కూడా కలెక్టర్ గారు కొంత సీరియస్గా టాప్ ప్రయారిటీలో పెట్టుకుని అది కూడా ప్రణాళిక రూపొందిస్తే గౌరవ ఇరిగేషన్ మంత్రి హరీష్ గారితో నేను మనోహర్ రెడ్డి అన్న తొందరలో చేపించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 97 కిలోమీటర్ దగ్గర తాటిపల్లి మల్యాల మండలం కానీ లింక్ కలుపుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా వరద కాలువ నుంచి నీళ్లు మనం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు తీసుకుపోతున్నాం కదా, దానికన్నా ముందే వరద కాలువ నుంచి నేను చెప్తున్నటువంటి ఈ కాలువ ఒకటి తవ్వి కాకతీయ కెనాల్కు కలిపితే మనకు పుష్కలంగా D86 దాదాపు 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే దిశగా మన ప్రభుత్వం రూపకల్పన చేసింది. నేను ఇప్పుడు ఖరీఫ్ అని కాదు కానీ వచ్చే ఏసంగికి పెద్దపల్లి, మంత్రి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో 2.5 లక్షల ఎకరాలకు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి తీర్థం అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. అట్లాగే మరి దగ్గరలోనే మరి మనకు ఐతిహాస్ పనిలో మొన్న మేడం గారు చూసి వచ్చారు, దాన్ని ఒక 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 టూరిస్ట్ కేంద్రంగా చేస్తే అక్కడ కూడా ఒక మంచి చక్కగా ఆ గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రజలకు ఆహ్లాదకరం, వాసి ఎక్కువ టూరిజం సెంటర్గా చేస్తే అది చాలా ఒక గొప్ప ఆదాయం అనేది ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రెండు చాలా ముఖ్యమైనవి, సందర్భం వచ్చింది కనుక మీ దృష్టితో చెప్తా ఉన్నాను. అట్లాగే దీన్ని మరి ముఖ్యంగా గతంలో దీన్ని ఇదివరకు ఎస్ఆర్ఎస్ అధికారులు కూడా దీన్ని పరిశీలించడం జరిగింది.
అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దీని గురించిన రిపోర్ట్ ఇవ్వలేదు. దాన్ని తీసుకొని మరి మనం దాన్ని ప్రభుత్వానికి నివేదిస్తే తప్పకుండా ఉపయోగం ఉంటుందని చెప్పి ఆశిస్తూ, కలెక్టర్ గారు ఈ విషయంలో తప్పకుండా చొరవ చూపించి, మరి ముఖ్యంగా గర్రెపల్లి చెరువు ఈ శిఖం కూడా చాలామంది తర్వాత అంటే నునుక భూములు కూడా ఆక్రమించుకొని మరి వాళ్ళు దాన్ని మరి దాన్ని ఎత్తి లేపుతా ఉన్నారు. మరి నీటి పరిమాణం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మనం సర్వే చేపించి అద్దెలు పెడితే ఈ చెరువు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ సీజన్ రాక మునుపే, అంటే మీరు ఇప్పుడు కూడా మీరు సిద్ధపడుతున్నారు, అది రాక మునుపే మీ అందరికీ కూడా ఇవన్నీ తేల్చి ఎవరి చెక్కులు ఎవరి పాస్బుక్లు వాళ్ళకి ఇచ్చే విధంగా పూర్తి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇంతమందిలో ఆ తాత ఒక్కడు ఫస్ట్ స్టాండ్ చేశాడు. ఏం పేరు తాత నీది? కనకయ్య, నర్సయ్య, నర్సయ్య కనకయ్యేమో నువ్వు అంత కనకమే ఇంకా నీకు. ఇప్పుడు ఎట్లయినా మనం పైసలు ఇస్తున్నాం కదా, అదే కనకం అంటే బంగారం. సరే, ఇప్పుడు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత మీ అందరికి దయచేసి గమనించాలి. ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం కదా, మంచిగా సూట్ బూట్ వేసుకుని, అంటే సూట్ కాదు కానీ మంచిగా షర్టు నిక్కలు వేసుకుని, కాళ్ళకి షూస్ వేసుకుని, మంచిగా బ్యాగ్ వేసుకొని, మంచి పుస్తకాలు చేయబడిందో ఆ డబ్బుని దానికే మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండో విషయం, మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. వెనువెంటనే మీకు ఇప్పుడే పంట చేతికి వచ్చింది, ఇంకా పంట చాలామంది ఇంకా కోస్తూ ఉన్నారు. ఇప్పుడే వెళ్ళిపోయి చెక్ తీసుకొని దీంట్లో కింద పెట్టుకొని నిద్రపోదామని అంటే అవసరం లేదు, ఆ బాధ లేదు. ఏ ఇంటి ముందర ఉన్న ఎల్లయ్య, ఆ పక్కన ఉన్న పుల్లయ్య తెచ్చుకున్నాడు కాబట్టి ఈ మల్లయ్య కూడా తెచ్చుకోవాల్సిందే పైసలు, అట్లా ఏం లేదు. దయచేసి కొంత నెమ్మదిగా, ఇప్పుడు ఏం హడావిడి లేదు. పైసలు మొత్తానికి మొత్తం మన ఈ ఆర్థిక శాఖ మంత్రి, మన జిల్లా మంత్రి పైసలు మొత్తం తీసుకొచ్చి బ్యాంకులలో పెట్టారు మన ఆర్థిక శాఖ మంత్రి. ఇంకేం కావాలా మీకు? పైసలు బ్యాంకులలో క్యాష్ రూపంలో పెట్టుంటే మీరు వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్ళినా సరే 3 నెలల లోపల అనా పైసలతో సహా మీ చేతికి వస్తాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. బ్యాంక్ ఛార్జీలు అనేవి కూడా ఉండవు. ఇంకా వేరే ఎక్కడన్నా మీకు బ్యాంక్ ఛార్జీలు ఉంటాయేమో, కానీ ఈ స్కీమ్లో మాత్రం మీకు బ్యాంక్ ఛార్జీలు కూడా వర్తించవు. 4000 రూపాయలు అంటే 4000 రూపాయలు అనా పైసలతో సహా మీకు రావాల్సిందే. కాబట్టి ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో 113,000 మంది రైతులకు గాను 103 కోట్ల రూపాయల్ని మనం ఆల్రెడీ బ్యాంకులలో పెట్టున్నాం. ఈ రోజుకి నిజానికి మనం చూసుకుంటే రోజుకి 5000 మందికి మనం చెక్కులు పంపిణీ చే 5000 మంది బ్యాంకులకు పోయి చెక్కులలో ఉంచి చెక్కులు డిపాజిట్ చేసుకొని పైసలు తీసుకుంటున్నారు. అంటే రోజుకి 5000 మంది బ్యాంకుల దగ్గర పైసలు తీసుకునే అవకాశాన్ని మనం ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా రైతు బంధు పథకం అమలు గురించి, కేసీఆర్ ప్రణాళికల గురించి వీరు ప్రజలకు తెలియజేశారు. అధిక మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి కాసిపేట గ్రామంలో గురువారం రైతు బంధు పట్టా పాస్ పుస్తకాల చెక్కులు తాండూరు ఎంపీపీ మాసాడి శ్రీదేవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడారు. ఇంకేంటంటే ముఖ్యమంత్రి గారు, మనం అందరం అతనికి చేసి మనం మళ్ళీ మన మళ్ళీ రాజ్యం టీఆర్ఎస్ రాజ్యం రావాలి. ఇచ్చే ఉద్దేశం ఇంకో 10 సంవత్సరాలలో ఇచ్చే ఉద్దేశం కూడా ఉంది అతనికి. ఇంకా ఎంతో చేయాలి రైతులకు అనే ఉద్దేశంతో అతను ఉన్నాడు కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ఇప్పుడు వచ్చే నవంబర్లో కూడా 2వ విడతగా కూడా ఇంకో 4000 రూపాయలు మళ్ళీ వేసవి పంటకు కూడా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. అందరూ ఈ డబ్బును వినియోగించుకొని వేరే వృధా చేయకుండా పంటకే పెట్టుకొని అందరం చేసినట్లు ఏంటంటే మన పంటను మనమే, మనకి ఇప్పుడు ఇక్కడ పంటకు కూడా మనది మనమే అమ్ముకోవడానికి కూడా రైతులకు ప్రతి మండల ప్రతి గ్రామ పంచాయతీకి కూడా రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మండలకు 12 గ్రామ పంచాయతీ 12 మంది ఉంటారు కాబట్టి 12 మంది అనుకొని మనం ఇష్టం వచ్చినంత రేటు మనమే మాట్లాడుకొని అమ్ముకోవాలి, కానీ వేరే దళార్లు చేసిన చేతుల్లో మనం పోకుండా కాబట్టి మనం ముఖ్యమంత్రి ఆయన ఉద్దేశించి మనం అందరం అతని పట్టు ఉన్న టైం ఉంటే మళ్ళీ మనం అతని గెలిపించిన టైం ఉంటే ఒకటే కాకుండా ఎన్నో మన కార్యక్రమాలు చాలా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనే ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంకోటి మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి చాలా సంతోషకరమైన ఉద్దేశం, ఎంతో పెద్ద ఎత్తున మన డిస్టిక్ లో కాకుండా డిస్టిక్ లోనే
అందరూ ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా ఇంకా ముందుండి సార్ ఏమైనా ఉన్నాయి అవకతవకలు ఉన్నాయి కూడా మళ్ళీ ఇంకా కొన్ని రోజుల టైంలో వాళ్ళకి టైం అనేది ఉన్నాయి అప్పుడు వచ్చేసి వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామచంద్రయ్య, ఏఓ కిరణ్మయ్, ఏఈ శంకర్, ఎంపీటీసీ శ్రీరంగ శంకర్, సర్పంచ్ సంధ్యారాణి, రైతు సమన్వయ సమితి మెంబర్ మాసాడు తిరుపతి, వార్డు సభ్యులు చీర్ల రాజేశం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ ఉప్పల్ జిహెచ్ఎంసీ చెత్త లారీలను డంపింగ్ తీసుకువెళ్తుండగా ఆ లారీలను ఉప్పల్ కుర్మనగర్ ఉప్పల్ హిల్స్ కాలనీకి వాసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు లారీల టైర్ల గాలి తీసి లారీలను ఆపి మాట్లాడారు. రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీస్ వసంత నగర్ పోలీస్ స్టేషన్లో దేవునిపల్లి గ్రామ శివారులో గల క్వారీపై గురువారం ఆకస్మిక దాడి చేసి అక్రమంగా నిర్వహించిన పేలిపార్తలను పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశానుసారం టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో సిఐ సరిలాల్ తన సిబ్బందితో గురువారం వసంత నగర్లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ శివారులో క్వారీపై దాడి చేయగా అక్రమంగా నిర్వహించిన 312 డిటోనేటర్స్, 39 స్లారీలు, 170 కిలోల అమ్మోనియం సంచులు, 50 లీటర్ల కిరోసిన్, ఒక ట్రాక్టర్ను పట్టుకున్నారు. క్వారీ యజమానులు రాయిశెట్టి శ్రీనివాస్, చిట్యాల అశోక్, కంప్రెసర్ యజమాని సంచుల సుధాకర్, అతని డ్రైవర్లను తదుపరి చర్యల నిమిత్తమై వసంత నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్వామికి అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిఐ సరిలాల్, ఏఎస్ఐ స్వామి, వసంత నగర్ పిఎస్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సదానంద గౌడ్, నిజాంపేట శేఖర్, సదానందం, రవికుమార్, చంద్రశేఖర్, మహేందర్లు పాల్గొన్నారు. గోదావరికని శారదనగర్లోని పీజీ కళాశాలలో పాలిసెట్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు గురువారం ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ పరిశీలించారు. పదిహేనో తారీఖు నుంచి 19 వరకు మన యూనివర్సిటీ పీజీ కాలేజ్ గోదావరిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో మన కొత్తగా ఏర్పడినటువంటి అన్ని జిల్లాల్లో ఒక హెల్ప్లైన్ సెంటర్ ఉండాలని భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్ ప్రతి జిల్లాకి ఒక హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మనకి ఈ సంవత్సరం పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి హెల్ప్లైన్ సెంటర్ గోదావరి పీజీ సెంటర్కి వచ్చింది. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది. సో ఇది 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఇప్పుడు 2 విజయవంతంగా పూర్తి చేయబడింది. సో మొదటి రోజు 1 ర్యాంక్ నుంచి 22,000 ర్యాంక్ వరకు పూర్తయింది. సో 2 22,000 నుంచి 44,000 వరకు పూర్తయింది. సో ఈ రోజు 44,000 నుంచి 66 ర్యాంక్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా విద్యార్థుల ముందు కౌన్సిలింగ్ వచ్చే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వచ్చే ముందు ఆన్లైన్లో ఫీజు పే చేసి రావాలి. దాన్ని ప్రాసెసింగ్ ఫీజు అని అంటాం. ఎస్సీ ఎస్టీలు అయితే 300 రూపీస్, ఓసీబీసీలు అయితే 600 రూపీస్, 600-300 రూపాయలు బిల్లు. ఆన్లైన్లో మీ సేవలో కానివ్వండి, సొంతంగా మొబైల్ ఫోన్ నుంచి, కంప్యూటర్ నుంచి, ఆన్లైన్ నుంచి ఎక్కడైనా ఫీ పే చేసుకుని మన దగ్గరకు వస్తారు. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళు సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ప్రొసీజర్ ఏముంది అనేది మొత్తం బ్రీఫింగ్ ద్వారా వివరించడం జరుగుతుంది. సో ఈ తర్వాత విద్యార్థులు వాళ్ళ tspolyset.nic.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అందులో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనికంటే ముందుగానే ఇక్కడ మా దగ్గర వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే ఒక లాగిన్ ఐడి వాళ్ళ మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో వెళ్తుంది. సో ఈ లాగిన్ ఐడి జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ద్వారా 21 వరకు ఆప్షన్స్ ఎంట్రీ చేసుకునే అవకాశం ఉంది. 21 వరకు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. 21 ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. ఆ తర్వాత అప్పటి వరకు ఏవైతే ఆప్షన్స్ వీళ్ళు ఎంట్రీ చేసుకున్నారో క్యాండిడేట్స్, సో వాటిని అలాట్మెంట్ కోసం కన్సిడర్ చేయబడుతుంది. సో ఇంకొకటి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్.
సో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చెక్ రైతు బంధు చెక్లో ఎంఆర్ఓలు బిజీ ఉన్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్లు క్యాష్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఏదైనా అది ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సో దానికోసం ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్ ప్రజెంట్ లేకున్నా ఏమి ఇబ్బంది లేదు, 19వ తారీఖు వరకు తీసుకొచ్చినా కూడా ఇన్కమ్ ని అప్డేట్ చేయడం జరుగుతుంది. దానికి సీట్ అలాట్మెంట్ కి ఏం సంబంధం లేదు. ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ మాకు వెరిఫై చేసుకోవడానికి లేనిది మేము అతను ఏ కేటగిరీ అనేది పెట్టడానికి అవకాశం లేదు. సో దీనికి కూడా వెసులుబాటుగా 10th క్లాస్ లో టీసీ ఇష్యూ స్కూల్ హెడ్ మాస్టర్ చేసిన టీసీలో అతను క్యాస్ట్ ఏంటిది అనేది మెన్షన్ చేయడానికి ఆప్షన్ ఉన్నది. అట్లా మెన్షన్ చేస్తున్నా కూడా దాన్ని కన్సిడర్ చేసి పెండింగ్ కేసులో వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా లేని పక్షంలో ఇంకొక అవకాశం ఏమిచ్చినామంటే అభ్యర్థి యొక్క తండ్రిది కానీ తల్లిది కానీ సొంత అన్న లేదా అక్కది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి ఫాదర్ నేమ్ దీంట్లో ఉన్నటువంటి ఫాదర్ నేమ్ ఒకటే ఉన్నట్లయితే పెండింగ్ కేసులో యాక్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రయ్యి రయ్యి మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మరియు వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. గోదావరి ప్రెస్ క్లబ్ లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సదస్సుకు హాజరైన ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణలో దొరలపాలు అంతమైతేనే బహుజన రాజ్యం వస్తుందని అన్నారు. గురువారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సదస్సులో సూర్యప్రకాష్ తో పాటుగా కొరే రమేష్, కన్వీనర్ సాయిబాబా, కాలువ మల్లయ్య, సబ్బని కృష్ణలు ప్రసంగించారు. సూర్యప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై సుదీర్ఘ ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ కానీ
భారతీయ జనతా పార్టీకి పెద్ద తేడా లేనటువంటి పరిస్థితుల్లో మరి వారు పొందే వీడు పొందే వారు అనే పద్ధతిలో కమ్యూనిస్టులు ఏంటంటే గెలిపించడము, ఆ తర్వాత ఏంటంటే ప్రజాస్వామ్యంగా మారినటువంటి పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేది ఇట్లా ఆనవాయితిగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కమ్యూనిస్టు నాయకులు ముఖ్యంగా సిపిఐ ఈ పద్ధతి కాదు, ఖచ్చితంగా సామాజిక శక్తులు కలుపుకొని మనమే రాజ్యాంగానికి వచ్చి ప్రజల యొక్క సమస్యలు మనమే పరిష్కారం చేద్దామనేటువంటి అభిప్రాయానికి రావటం ఏదైతే ఉందో, రావటమే కాదు అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో లేదా సామాజిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకొని మరి బహుజనులు నెప్పుకున్నట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహుజనులు నెప్పుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారినటువంటి పరిస్థితి. ఇవాళ ఆ బహుజనులు నెప్పుకుంటే ప్రజల యొక్క ప్రయోజనాలు నెరవేరుతామని చెప్పి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ సదస్సులో నాయకులు భిక్షమయ్య, మధు, వై యాకయ్య, సంఖ్యరవి, తిరుపతి నాయక్, బి తిరుపతి, వేల్పుల కుమారస్వామి, ఏ మహేశ్వరి, ఎం రామాచారి, బి సంతోష్, ఎంఏ గౌస్, కృష్ణారెడ్డి, రాజారెడ్డి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా డిహెచ్ఎంఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రెండవ విడత కంటివేలు శిక్షణ శిబిరం కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ శిబిరంలో జనగామ, లక్ష్మీపూర్, అల్లూరులోని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సిఓలు, స్టాఫ్ నర్సులకు కంటి వెలుగుపై ఇంటింటికి తిరిగి రోజుకు 300 మందికి కంటి పరీక్ష చేసి తగు మందులను, అద్దాలను ఉచితంగా పంపించేయాలని సూచించారు. ఇది 120 రోజుల ప్రోగ్రాంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మొన్న 3 యూపీఎస్సీ స్టాఫ్ అందరికి ట్రైనింగ్ ఇచ్చాము. అదేవిధంగా మిగిలిన యూపీఎస్సీ ముగ్గురు యూపీఎస్సీ స్టాఫ్ అందరికీ ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ కండక్ట్ చేశాను. నాతో పాటు ఇక్కడ డిప్యూటీ ఎంఎల్ఏ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ కంటివేలుగు, ఆప్టాలమిక్ ఆఫీసరు మన హెచ్ఈ గారు అందరూ వచ్చాము. వాళ్ళకు ముఖ్యంగా ఆశాలకు ఈ చూపు ఎలా టెస్ట్ చేయాలి, విజన్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకు అనేది దగ్గర చూపు దూర చూపు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా ఇచ్చాము, ఇది సెకండ్ టైం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. అదేవిధంగా ఈ సిఓలకి, ఏఎన్ఎంలకి మన కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వారు ఏం చేయాలి, ఆ టీంలో ఉండి వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. మళ్ళీ దీనికి సంబంధించినటువంటి మిగతా లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, మనకు వచ్చేటువంటి బ్యానర్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, స్టిక్కర్స్ కానీ అవి ఎప్పుడు వస్తాయి, వాళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎప్పుడు మనం అవేర్నెస్ కల్పించాలి, ఐఈసీ యాక్టివిటీస్ ఎప్పుడు చేయాలి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ ఏంటి ఎలా చేయాలనేది వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ త్వరలో ఈ మంత్ ఎండింగ్లో కానీ జూన్ 1st కానీ ఈ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్టార్ట్ కావబోతుంది. ఈ ప్రోగ్రామ్ సందర్భంగా మేము ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్ష చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరికైతే రిఫ్రాక్టరీ ఎర్రర్ చూపుకు సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళకి అప్పుడే అద్దాలు కూడా ఫ్రీ స్పెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అవసరమైన మందులు కూడా ఇస్తారు. ప్రతి టీంలో కూడా ఒక మెడికల్ ఆఫీసరు, ఆప్టాలమిక్ ఆఫీసరు, ఏఎన్ఎంలు, ఆశాలు, ఈవెన్ హెచ్ఈఓ సూపర్వైజర్లు అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అందరినీ మొబిలైజ్ చేసి క్యాంపు తీసుకొచ్చి అందరికి కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకరోజు 300 మందిని చూడాలని మాకు టార్గెట్ ఉంది. అంటే ఒక విలేజ్కి వెళ్ళి, ఒక వార్డుకి వెళ్ళి ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకరోజు కానీ 2 రోజులు కానీ అదే విలేజ్లో క్యాంప్ కండక్ట్ చేసి మొత్తం మంది కూడా కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ విలేజ్కి వెళ్తారు. ఈ విధంగా మేము 20 టీంలను తయారు చేయడం జరిగింది మన జిల్లాలో. దాని మీద 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, మనకు 14 మండలాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 20 టీంలను తయారు చేశాము. దాని ప్రకారంగా మేము ప్రోగ్రామ్ తయారు చేసుకొని మా ఆదేశాల ప్రకారం, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా కంటిచూపు పనిచేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ శిక్షణలో పాల్గొన్న డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ కృపాబాయ్, డాక్టర్ లక్ష్మీప్రసన్న, డాక్టర్ ప్రకాష్, మధుసూదన్, సిఓలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ల్యాబ్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ ముస్లిం సోదరులు అతి పవిత్రమైన పెద్ద పండుగ. ముస్లింలు నెల రోజుల ఉపవాస దీక్షలు పాటిస్తూ తమ ప్రార్థన చేస్తుంటారు. ఈ ఆచారాలతో భాగంగా గురువారం నుంచి ఈ దీక్షలు ప్రారంభమైనట్లు మత పెద్దలు ప్రకటించారు. ఈ సందర్భంగా 2 జిల్లాల పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ తుగ్గల్ ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ బందగీ
మత పెద్దలు ఖురాన్ గ్రంథ సూచనల ప్రకారంగా రంజాన్ చంద్రమక కనిపిస్తే దీక్షలు ప్రారంభమవుతాయనే ఆచారం ఉంది. బుధవారం తెలంగాణలో ఎక్కడ రంజాన్ చంద్రమక కనిపించకపోవడంతో కాస్త ఆలోచించిన మత పెద్దలు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, చెన్నైలో, జార్ఖండ్లో చంద్రుడు కనిపించినట్టు స్థానికుల సమాచారం మేరకు గురువారం రాత్రి నుంచి ఈ దీక్షలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా సీఎం టీవీతో మత గురువులు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ జరుపుకున్నటువంటి పండుగ రంజాన్ పండుగ. బుధవారం నిన్న రాత్రి నిలవంక కనిపించడంతో ఈరోజు రంజాన్ ఉపవాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రంజాన్ను ఏ రకంగా నిర్వహిస్తారో మనం ముస్లిం సోదరులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. అలాగే నిన్న నిలవంక కనబడతో పాటు మాకు భారతదేశం లెవెల్లో ఈరోజు ఒక పొద్దు మేము స్టార్ట్ చేసినాము. అలాగే మా హిందూ సోదరులకు ముఖ్యంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. దీనికి నియమ నిబంధనలు ఎలా ఉంటాయంటే మార్నింగ్ లేచి ఫజర్ల 3 గంటలకు లేచి అందరూ కార్యకర్తలు చేసుకొని సహరి చేసి ఫజర్కి నమాజ్ చదివి నియత చేసి ఉప్పు మింగకుండా కూడా ఆ విషయాలు మీకు అందరూ చాలా కఠోరంగా కఠినంగా ఉప్పు మింగకుండా పాటిస్తారు. మళ్ళీ ఈవినింగ్లో ఇఫ్తారు 7కు ఇఫ్తారు చేసి ఇది మళ్ళీ దీక్ష విరమణ చేస్తారు. మళ్ళీ ఇంకో బాధాకరమైన సంతోషకరమైన విషయం అల్లా దినంలో, ఎందుకంటే ఈవినింగ్ ఖరాబ్ చదువుతాం మళ్ళీ ఎండాకాలం రావడం. దీనికి ఏమంటారు అంటే కాంతి సంవత్సరానికి ఒక్కసారి అంటారు. అంటే 12 సంవత్సరాలు ఎండాకాలం, 12 సంవత్సరాలు చలికాలం, 12 సంవత్సరాలు వర్షకాలం. ఇప్పుడు ఎండాకాలం రావడం అనేది అల్లా ఆజ్ఞ ఆధ్వర్యంలో చాలా సంతోషకరమైంది. కొంతమందికి పేషెంట్స్లో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, అయినా కూడా భగవంతుని దాంట్లో మేము ఉంటున్నాం, ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అలాగే మా హిందూ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రంజాన్ జల మాసికం సందర్భంగా అందరూ ముస్లింలు భారతదేశాల నుండి అంతట వరకు ఈరోజు ఒక పొద్దు రోజా ఒకటి నిర్వహించబడుతుంది. ఈ ఒక పొద్దులు 30 రోజులు ఉంటాయి. ఇందులో పొద్దున 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మొత్తం 15 గంటల వరకు ఒక పొద్దు ఉండవలసి అల్లాహ్ఫిర్యే అన్నట్టు ఈ రోజా ఉంటుంది. పొద్దున సహరి నుండి మళ్ళీ స్పెషల్గా రాత్రి 8 గంటల తర్వాత తరావీలు, ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. చిన్న పెద్దలు అందరూ కుల మతం భేదం లేకుండా అన్ని వర్గాలు కలిసి ఇఫ్తారు విందులో పాల్గొంటారు. అందరూ సమానంగా రంజాన్ పండుగలో భాగంగా తీసుకొని అందరూ కలిసిమెలిసి హిందూ ముస్లిం అని తేడా లేకుండా జరుపుకుంటారు. రంజాన్ మాసం కఠోర దీక్షతో ఈ మాసం వేసవి కావడంతో చాలా రంజాన్ నెలలో ఇషా నవాజ్ అనంతరం నిర్వహించే తరావీ ప్రత్యేక ప్రార్థనలకు మసీదుల్లో ఏర్పాట్లు పూర్తయినాయి. భూపాలపల్లి జిల్లా అన్నారం మేడిగడ్డ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికుల కోసం నిర్మించిన గుడిసెల్లో షార్ట్ సర్క్యూట్ గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించి 10 గుడిసెలు, 1 ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న C5 ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం నిర్మాణ పనులకు నిర్వహించడానికి కార్మికులను తెచ్చుకుంది. వీరు నివసించడానికి ప్రాజెక్టు ప్రక్కనే గుడిసెలు వేసింది. ఈ గుడిసెల్లో వీరికి కరెంటు సౌకర్యం, ఇతర సౌకర్యాలు తాత్కాలిక ప్రాతిపదికన కల్పించింది. గురువారం ఉదయం ఈ గుడిసెల్లో పనిచేస్తున్న వారందరూ ప్రాజెక్టు పనులకు వెళ్లగా 12 గంటల మధ్య తాత్కాలిక కరెంటు షాక్ సర్క్యూట్ గురికావడంతో వచ్చిన మంటలు ఒకేసారి లేచి గుడిసెలు అంటుకోగా ఆ మంటల ఆహుతికి 10 గుడిసెలు అందరి అన్ని రకాల వస్తువులు, తినుబండారాలు, బట్టలు పూర్తిగా దగ్ధమైనాయి. 1 ద్విచక్ర వాహనం కాలిపోయింది. 10 గుడిసెలు అగ్నికీళ్లకు పూర్తిగా గాలిబూడిదైన తీరు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పాపం ఆ అమాయపు కూలి పనుల కార్మికుల గోస ఎలా ఉంటుందో. పెద్దపల్లి జిల్లా గోదావరికని జిఎం కాలనీలోని T220 సింగరేణి క్వార్టర్లో ఒంటరిగా నివాసం ఉంటున్న కవిత అనే 48 ఏళ్ల మహిళ ఓ గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆసుపత్రి పాలైంది. గురువారం ఉదయం 4 గంటల సమయంలో ఈ దాడి జరగడంతో గాయాలు కాగా వెంటనే స్థానిక సింగరేణి ఆసుపత్రిలో చేరింది.
ఉండాలి అన్నాడు. అంటే నేనన్న బిడ్డ నా వయసు గడిచిపోయింది, పార్టీ ఏ దగ్గరకు వచ్చింది, నువ్వెవరు తెలియదు, నేను ఎవరు తెలియదు, నాకు ఆ సమస్యలు వద్దు, నా జోలికి రాను బిడ్డ, నువ్వు వచ్చిన దారి వెళ్ళిపో, నువ్వు పోలేదన్న నీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తా అన్న. అదే అతను ఎవడో తెలియదు సార్ నాకు, అతను ఎవరో తెలియదు. ఈ మేరకు స్థానిక వన్ టౌన్ సీఐ వాసుదేవరావు స్థానిక సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలు సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తుంది. ఈమె భర్త చనిపోవడంతో భర్త ఉద్యోగం చేస్తుంది. ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి కాసిపేట గ్రామంలో గురువారం రైతు బంధు పట్టా పాస్ పుస్తకాల చెక్కులు తాండూరు ఎంపీపీ మాసాడి శ్రీదేవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం అందరం జన్మ జన్మల రుణపడి ఉండాలి. ఇంకేంటంటే ముఖ్యమంత్రి గారు మనం అందరం అతనికి కేసీఆర్ మనం మళ్ళీ మన మళ్ళీ రాజ్యం టీఆర్ఎస్ రాజ్యం రావాలి ఇచ్చే ఉద్దేశం, ఇంకో 10 సంవత్సరాలలో ఇచ్చే ఉద్దేశం కూడా ఉంది అతనికి. ఇంకా ఎంతో చేయాలి రైతులకు అనే ఉద్దేశంతో అతను ఉన్నాడు కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ఇప్పుడు వచ్చే నవంబర్లో కూడా 2వ విడతగా కూడా ఇంకో 4,000 రూపాయలు మళ్ళీ ఏసంగి పంటకు కూడా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. అందరూ ఈ డబ్బును వినియోగించుకొని వేరే వృధా చేయకుండా పంటకే పెట్టుకొని అందరం చేసినట్లు ఏంటంటే మన పంటను మనమే మనకి ఇప్పుడు ఇక్కడ పంటకు కూడా మనది మనమే అమ్ముకోవడానికి కూడా రైతులకు ప్రతి మండలం ప్రతి గ్రామ పంచాయతీకి కూడా రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మండలికి 12 గ్రామ పంచాయతీ 12 మంది ఉంటారు కాబట్టి 12 మంది అనుకొని మనం ఇష్టం వచ్చినంత రేటు మనమే మాట్లాడుకొని అమ్ముకోవాలి కానీ వేరే దళార్లు చేసిన చేతుల్లో మనం పోకుండా కాబట్టి మనం ముఖ్యమంత్రి అని ఉద్దేశించి మనం అందరం అతని పట్టు ఉన్నట్టు అయిన ఉంటే మళ్ళీ మనం అతన్ని గెలిపించినట్టు అయిన ఉంటే ఒకటే కాకుండా ఎన్నో మన కార్యక్రమాలు చాలా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఉద్దేశించి మాట్లాడుతూ ఇంకోటి మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు వచ్చేది చాలా సంతోషకరమైన ఉద్దేశం. ఎంతో పెద్ద ఎత్తున మన డిస్టిక్ లో కాకుండా డిస్టిక్ లోనే అందరూ ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా ఇంకా ముందుండి కార్యమాలు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి కూడా మళ్ళీ ఇంకా కొన్ని రోజుల టైంలో వాళ్ళకి టైం అనేది ఉన్నాయి అప్పుడు ఉద్దేశించి వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామచంద్రయ్య, ఏఓ కిరణ్మయ్, ఏఇ శంకర్, ఎంపీటీసీ శ్రీరంగి శంకర్, సర్పంచ్ సంధ్యారాణి, రైతు సమన్వయ సమితి మెంబర్ మాసాడు తిరుపతి, వార్డు సభ్యులు చీర్ల రాజేశం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJH 143 రాష్ట్రస్థాయి ప్రతినిధి సభ వాల్ పోస్టర్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు ఉమేష్, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర్, జిల్లా అధ్యక్షులు ఉమేష్లు మాట్లాడారు. ఈ నెల 20న ఉదయం 11 గంటల నుండి హైదరాబాద్ బాలలింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జర్నలిస్ట్ సభ వరకు కలిసి వెళ్లాలన్నారు. అందుకే ఈ రాష్ట్ర స్థాయిలో ప్రతినిధి సభకు అందరూ హాజరు కావాలని కూడా మరోసారి తెలుసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, పురుషోత్తం, వెంకటేష్, శివ, శ్రీహరి, సంపద్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేశం, మల్లేశం, శ్రీనివాసులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణ పరిసర గ్రామాల్లో వరి సాగు చెందిన ఒక దొంగల ముఠ చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ అనుకోకుండా దొరికిపోతున్నారని, వీరి బారిన చిన్నపిల్లలు పడిపోకుండా జాగ్రత్తగా ఉండి అపరిచితులు కనిపిస్తే పోలీసులకు, గ్రామస్తులకు తెలపాలని పోలీసులు, స్వతంత్ర సంస్థలు ప్రకటిస్తున్నాయి. జమ్మికుంట మండలం చుట్టూన కొత్తపల్లి, కోరపల్లి గ్రామాల్లో
ఒరిస్సాకు చెందిన నలుగురు టీం ఇందులో ఒక మహిళ కలిసి గ్రామంలో తిరుగుతూ చిన్నపిల్లలు ఆడుతూ కనిపిస్తే వారిని మెల్లగా ఎత్తుకొని పారిపోతున్నారు. ఎవరో ఒకరు కనిపించి కనిపించక వారు పట్టుబడుతున్నారు. గత నెల కూరపల్లిలో ఇద్దరు కవల పిల్లలు, ఈ రెండు రోజుల్లో కొత్తపల్లి పిల్లలను తీసుకెళ్తూ పట్టుబడ్డారు. ఈరోజు జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామంలో ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి వచ్చి ఇద్దరు చిన్నపిల్లలు 4 సంవత్సరాల పిల్లలను సుమారు 7 గంటల 50 నిమిషాలకు ఇద్దరిని వెతుక్కొని వెళ్తూ ఉంటే గ్రామస్తులు పట్టుకుండడం జరిగింది. వెంటనే జమ్మికుంట సిఐ గారికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారిని తను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నాడు. ఈ ప్రాంతంలో చిన్నపిల్లల్ని ఎత్తుకపోయే ఒక టీములు తిరుగుతున్నాయి, ఒరిస్సాకు సంబంధించిన టీములు. తల్లిదండ్రులు అందరూ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని వారిని విన్నపిస్తూ, ఇలాంటి పిల్లలను బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా కూడా గుర్తులేని వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి పిల్లల్ని రక్షించుకోవాలని విన్నపిస్తున్నాం. ఈ పిల్లవాళ్ళు ఇట్లా ఇలా ఎత్తుకెళ్ళి పోయి ఉంటే ఈ మన ప్రాంతంలో కాదు, మన రాష్ట్రంలో లేకుండా వేరే రాష్ట్రంలో వెళ్ళే పరిస్థితి మన దొరికే పరిస్థితి కాదు, అదృష్టశాతం దొరికారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ కాకుండా తల్లిదండ్రులే జాగ్రత్త వహించాలని ఈ జమ్మికుంట ప్రాంత ప్రజలకు కోరుకోవడం జరుగుతుంది. ఆడుకుంటుంటే ఒక అతను వచ్చేయండి, ఇట్లా ప్రతి ఒక అతను వచ్చి బాబుని ఎత్తుకున్నాడు, పెద్ద బాబుని. ఇద్దరు కమల పిల్లలు, వీళ్ళిద్దరు కమల పిల్లలు అయితే పెద్ద బాబుని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆ బాబుని చూసి ఈ బాబు కూడా అన్న అన్న అనుకుంటే వాళ్ళిద్దరు వెనుక ఉరుకుతాడు. ఉరుకుతుంటే వెనుకకు వచ్చిండి, ఈ బాబుని చేతిలో పట్టుకున్నాడు, గుంజుకుండా వెళ్ళిపోతాడు. మా ఇంటి పక్క అమ్మాయి, కళ్యాణి అనే అమ్మాయి చూసింది, వాడు ఎట్లనో ఉన్నాడు, ఏందో పిల్లల్ని గబగబ గొరగొర గుంజుకోపోతాను ఏందని శేఖర్, వీళ్ళ డాడీ పేరు శేఖర్, శేఖర్ అని కేకేసింది. కేకేసేసరికి నేను మనం మామూలుగా ఏమనుకుంటే కింద పట్టారో ఏమని గబగబ ఉరుకొచ్చాను. నేను ఉరికొచ్చేసరికి ఆ పిల్లల్ని ఇద్దరు వదిలేసి ఉరుకుతాడు. ఉరుకుతుంటే వీళ్ళ పెద్దనాన్న నుండి గబగబ పోయి వాడిని అందుకున్నాడు. అందరూ ఒకరికొకరికి అందరం జమైనం, వాడిని కొడితే అడుగుతుంటే చెప్తున్నాడు, ఎంతమంది ఉన్నామని, 4 ఉన్నాం, ఏం చేసుకుంటామని ట్రైన్ తీసుకొని పోతామని చెప్తుంది. హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఏం చేసుకుంటారా అంటే ట్రైన్ చేసుకొని పోతా అమ్ముకుంటా అని డైరెక్ట్ చెప్తున్నాడు. వాడు ఎంత 100 మంది జమైనం, 100 మంది కూడా సమాధానం చెప్తున్నాడు. పోలీసులు వీరిని విచారిస్తే పిల్లల్ని ఎత్తుకెళ్లి హౌరా ట్రైన్లో పడేసి డబ్బులకు అమ్ముకుంటున్నామని తెలుపుతున్న జవాబులు వింటే వారి గుబులు పుట్టిస్తుంది. తల్లిదండ్రులారా, తస్మా జాగ్రత్తగా ఉండండి అని పోలీసులు, గ్రామ స్వచ్ఛంద సంస్థలు తెలియజేస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో సుభద్ర కాలనీలో రైల్వే ట్రాక్ ఇవతల భాగాన్ని కలిపి నూతన గ్రామ పంచాయతీగా చేయాలని 4 నెలల నుంచి ధర్నా రాస్తా రోకో చేస్తూ వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదంటూ ఈరోజు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. నూతన గ్రామ పంచాయతీకి 2000 జనాభా ఉండి అన్ని సదుపాయాలుంటే కొత్త గ్రామ పంచాయతీ చేయవచ్చనే నిబంధనలుండగా, మాకు ఈ సదుపాయాలు అన్నీ ఉన్నాయని కొత్త గ్రామ పంచాయతీ చేయాలని కోరితే కొందరు అడ్డుపడి దీన్ని పట్టి ఆపుతున్నారంటూ ఆ ఏరియా ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అయ్యా, డిప్యూటీ సీఎం గారికి, కేటీఆర్ గారికి దండబెట్టి చెప్తున్నాం. మాకు తాండూరులో గ్రామ పంచాయతీ విషయంలో మాకు చాలా అన్యాయం జరిగింది. మాకు అయ్యా, దయచేసి మేము గ్రామ పంచాయతీ కావాలని, మాకు రైల్వే ట్రాక్ యువతలో 2000 పాపులేషన్ ఉన్నది. మేము కలెక్టర్ గారికి, సీఎం గారికి, పంచాయతీరాజ్ కార్యదర్శి గారికి, అలాగే ఎంపీడిఓ గారికి, ఎంపీపీ గారికి, మేము అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం, మా ప్రాబ్లమ్స్ అంతా చేర్చినాం. కానీ ఒకరిద్దరు నాయకులు అయ్యా ఇక్కడ గ్రామ పంచాయతీ కాకుండా అడ్డుపడ్డారు. దయచేసి మీకు చెప్తున్నాం, మాకు సపరేట్ గ్రామ పంచాయతీ చేయండి అని చెప్పేసి వినపిస్తున్నాము. దయచేసి కేటీఆర్ గారు, మా బాధ మీరు గమనించండి. మేము మా 2 మంత్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. మీకు మా ఐబీ ఏరియా ప్రాంతం సుభద్ర కాలనీది 2 మంత్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. మేము ఎన్ని నిరసనలు చేసినాం, ఎన్ని ధర్నాలు చేసినాం, ఎన్ని రాస్తా రోకోలు చేసినాం, మేము ఎన్ని వినతులు ఇచ్చినాము, 2 నెలల రిపోర్ట్ మీరు తెప్పించుకోవాలి. అంత మా బాధ అంతా మీకు అర్థమవుతుంది. కేటీఆర్ గారికి, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, మన డిప్యూటీ సీఎం మహిముదుడి గారికి, మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే ఎంపీల గారికి విన్నవించుకుంటున్నాం. మళ్ళీ పూర్వ పరిశీలించి మా గ్రామ పంచాయతీ మాకు చేయండి అని మేము విన్నవించుకుంటున్నాం. మేము దయచేసి ఒకవేళ నూతన గ్రామ పంచాయతీ చేయని పక్షంలో కాకుంటే కొత్తగా ఆల్రెడీ నీలపల్లి చేసారు, దాంట్లో ఈ రైల్వే ట్రాక్ యువతలో
ఐబీ సుభద్రా కానీ రైల్వే ట్రాక్ ఇవతల నీలాపల్లిలో కలపండి. ఎందుకంటే మాకు ట్రాక్ వలన, రైల్వే ట్రాక్ వలన మాకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మేము తెలియజేస్తున్నాము. ఆల్రెడీ ఆ ట్రాక్ గురించి ఎంతోమంది ప్యాక్ దాటంగా పెన్షనర్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలామంది చనిపోయారు. ఆ విషయం గురించే మేము సపరేట్ గ్రామ పంచాయతీ కావాలని కోరుకుంటున్నాము. చివరికి 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన ఉప ముఖ్యమంత్రికి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు, పంచాయతీరాజ్ సెక్రటరీ, కలెక్టర్లకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు, సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని, 4 నెలల నుంచి పలు రకాల దీక్షలు చేస్తున్న ఎవరు స్పందించకపోవడంతో ఒకవేళ కొత్త గ్రామ పంచాయతీ చేయకుంటే కనీసం నీలాయపల్లి గ్రామ పంచాయతీలోనైనా కలిపి మా ఇబ్బందులు తీర్చాలని ఈ ఏరియా నాయకులు ఎండి సాబిర్ పాషా, పుప్పాల మురళి, ఇక్బాల్ హుసేన్, ఎలిగేట్ సంతోష్, కోట తిరుపతి, గొలిశెట్టి శ్రీను, రాజ్కుమార్ ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్. కొత్తపల్లి, కాసిపేట గ్రామాల్లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేసిన ఎంపీపీ మాసాడు శ్రీదేవి. గురువారం నుంచి ప్రారంభమైన రంజాన్ పండుగ దీక్షలు. రుహేతి హిలాల్ కమిటీ ప్రధాన కార్యదర్శి మౌలానా కబుల్ పాపా పాషా ప్రకటన. ఉప్పల్లో జిహెచ్ఎంసీ చెత్త లారీలను అడ్డుకున్న కాలనీ వాసులు. ఎన్టీపీసీలోని సాయి సేవా సమితిలో కంటివెలుగు శిక్షణ శిబిరం. కని పీజీ కళాశాలలో కాల్సెట్ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన. అనంతరం ప్రిన్సిపాల్ మీడియాతో కౌన్సిల్ పూర్తి వివరాలు మాట్లాడారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర స్థాయి ప్రతినిధి సభకు వాల్ పోస్టర్ విడుదల. ఐపీ ఏరియా సుభద్ర కాలనీ భాగాన్ని నూతన గ్రామ పంచాయతీగా చేయాలని మోకాళ్లపై నిరసన. జమ్మికుంట ఏరియాలో పిల్లలు ఎత్తుకపోయే దొంగలున్నారు, చిన్నపిల్లలు ఒంటరిగా బయటకు రానివ్వకండి, గ్రామస్తుల పోలీసుల ప్రకటనలు. కని జీఎం కాలనీలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. ఈ సంఘటనపై ఆరా తీస్తున్న వన్ టౌన్ పోలీసులు. ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాన్ని పరిరక్షించుకున్నట్టుకై గిరిజన దళిత సింహగజన సన్నాహక సదస్సుకు సమాయత్తం. అన్నారం మేటిగడ్డ ప్రాజెక్టులో పనిచేసే కార్మికుల ఇండ్లు దగ్ధం. 10 గుడిసెలు, 1 ద్విచక్ర వాహనం దగ్ధం. లక్షల్లో ఆస్తి నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.